హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు జ్ఞానశాల ఇవాళ మనం ఈ వీడియోలో ఎస్ఎస్సీజీడీ టూ థౌజండ్ ఎయిటీన్లో జరిగినటువంటి ఎగ్జామ్లో అడిగినటువంటి ఇడియమ్స్ని చూద్దాం అలాగే ఈ ఛానల్లో ఎస్ఎస్సి జీడీ టూ థౌజండ్ ఎయిటీన్లో అడిగినటువంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అన్నీ ఒక వీడియోలో చెప్పడం జరిగింది ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చూడండి వాళ్ళు చూడండి ఫస్ట్ ఇడియం వచ్చేసి టు బ్రేక్ ద ఐస్ అంటే టు ఎలిమినేట్ షైనస్ అంటే ఇద్దరు ఎవరన్నా పరిచయం లేని వాళ్ళు లేదా కొత్తగా అప్పుడే చూసినటువంటి వాళ్ళు మాట్లాడుకుంటున్న మాట్లాడుకుంటున్నప్పుడు బిడియాన్ని వదిలేసి మొట్టమొదట మాట్లాడడాన్ని టు బ్రేక్ ద ఐస్ అంటారు టు స్కేల్ అప్ అంటే టు ఇంక్రీజ్ ద సైజ్ ఆర్ అమౌంట్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దేన్న ఒక ఒక దాని యొక్క సైజ్ని కానీ ఒక దాని యొక్క గొప్పతనాన్ని కానీ ఒక అమౌంట్ని దేన్నైనా కానీ పెంచడాన్ని టు స్కేల్ అప్ అంటారు టు హ్యాంగ్ టుగెదర్ అంటే టు బీ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్ కాల్ ఇటే డే అంటే దేన్నైనా ఒక పనిని కానీ ఒక బిగిన్ చేసిన దాన్ని ఏదైనా ఒక బిగిన్ చేసినటువంటి దాన్ని ఆపేయడాన్ని కాల్ ఇటే డే అంటారు డిసైడ్ ఆర్ అగ్రి టు స్టాప్ డూయింగ్ సంథింగ్ ఒకటి ఏదైనా మొదలుపెట్టి ఉంటే దాన్ని ఆపేయడానికి డిసైడ్ అవ్వడం కానీ ఎవరైనా డిస్ ఆపేయమంటే ఒప్పుకోవడం కానీ కాల్ ఇటే డే అంటారు టు పుల్ వన్ సెల్ఫ్ టుగెదర్ అంటే టు కీప్ వర్కింగ్ కాన్స్టెంట్లీ విత్ అటెన్షన్ పని చేస్తూనే ఉండడం అదే అంతే శ్రద్ధతోటి పనిని పూర్తి చేయడాన్ని టు పుల్ వన్ సెల్ఫ్ టుగెదర్ అంటారు టు బీ ఫెయిర్ అండ్ స్క్వేర్ అంటే టు బీ హానెస్ట్ నిజాయితీగా ఉండడాన్ని టు బీ ఫెయిర్ అండ్ స్క్వేర్ అంటారు టు క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్ అంటే ఏదైనా ఒక పని మనం గతంలో చేసింది అది చేసి ఉండకూడదు అని చెప్పి మనం అనుకో అది చేసి ఉండకూడదు అని అనుకోవడం అనమాట కానీ అది మనం మార్చలేం కానీ చేసి ఉండకూడదు అనేటువంటి రిగ్రెట్ ఏదైతే ఉంటుందో దాన్ని టు ఓవర్ స్పిల్ట్ మిల్క్ అంటారు టు రిగ్రెట్ అబౌట్ దట్ విచ్ కెన్ నాట్ బి రెక్టిఫైడ్ నువ్వు మార్చలేని దాన్ని గురించి నువ్వు బాధపడ్డం ఏ లిపోర్డ్ కాన్ చేంజ్ ఇట్ స్పాట్స్ అంటే లిపోర్డ్ దాని మీద ఉన్నటువంటి చారలు ఏదైతే ఉన్నాయో అవి మార్చుకోలేదు అంటే అది దాని చర్మం మీద చారలు అనేది అది ఎప్పటికీ మార్చుకోలేదు అలాగే ఒకలా క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో దాన్ని అది ఎప్పటికీ మనం చేంజ్ చేసుకోలేం కదా అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు లిపోడ్ కాన్ చేంజ్ ఇట్స్ స్పాట్స్ అని యూజ్ చేస్తారు టు టర్న్ ఓవర్ ఏ న్యూ లీఫ్ అంటే టు చేంజ్ వన్స్ బిహేవియర్ ఫర్ బెటర్ ఒకరి బిహేవియర్ని ప్రవర్తనని కొద్దిగా మంచిగా మార్చుకోవడాన్ని టు టర్న్ ఓవర్ టు టర్న్ ఓవర్ ఏ న్యూ లీఫ్ అంటారు టు బరి ద హ్యాట్ చెట్ అంటే టు మేక్ పీస్ బార్క్ అప్ ద రాంగ్ ట్రీ అంటే టు బి రాంగ్ అబౌట్ ద రీజన్ ఆర్ ఫర్ వే ఆఫ్ డూయింగ్ సంథింగ్ అయ్యో ఇది మనం చేసి ఉండకూడదే అని చెప్పి అనుకోవడాన్ని టు బి రాంగ్ అంటే దాని గురించి మనం తప్పుగా చేయడం అని అంటే ఎలా అంటే ఈ పని ఒక పనిని తప్పుగా చేయడాన్ని బార్క్ అప్ ద రాంగ్ ట్రీ అంటారు రాంగ్ ట్రీ అంటేనే తప్పుడు చెట్టు ఎక్కడం అంటే ఏదైనా ఒక దాని గురించి తప్పు చేయడం టు బైట్ ఆఫ్ మోర్ దాన్ యూ కెన్ చూ అంటే నువ్వు నమలగలిగిన దానికన్నా ఎక్కువ తినడం అంటే నువ్వు నువ్వు అది అరిగించుకోలేవు అనమాట అంతకన్నా ఎక్కువ తిన్నారు అంటే ఏంటంటే అర్థం నువ్వు చేయగలిగిన పని కన్నా ఎక్కువ పని తీసుకోవడం టు బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటే లేట్ నైట్ వరకు పని చేయడం యాపిల్ అండ్ ఆరెంజెస్ యాపిల్ అనేది వేరు ఆరెంజ్ అనేది వేరు సో టు అన్లైక్ థింగ్స్ ఆర్ ఓఆర్ఆర్ ఇది ఆర్ పీపుల్ రెండు విభిన్నమైనటువంటి వస్తువులు లేదా మనుషులు టు హిట్ ద రోడ్ టు హిట్ ద రోడ్ అంటే బిగిన్ వన్స్ జర్నీ టు హ్యావ్ ఎ బ్లాస్ట్ అంటే టు హ్యావ్ ఎ గుడ్ టైం మంచి రోజులు మంచి రోజు రావడం టు జడ్జ్ ఏ బుక్ బైట్స్ కవర్ టు రిలే ఆన్ అవుట్వర్డ్ అపేరెన్స్ అంటే కవర్ లోపల ఎలా ఉంది అని కాకుండా పైన బుక్ కవర్ మీద ఎంత నీట్గా ఉంది అనే దాన్ని బట్టి జడ్జ్ చేయడాన్ని బయట అపేరెన్స్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి వాళ్ళ ఇన్నర్ బిహేవియర్ గురించి మనం అలా అని అనుకుంటుంటాం కదా దాన్ని టు రిలై ఆన్ అవుట్వర్డ్ అపేరెన్స్ అంటారు టు జడ్జ్ ఏ బుక్ బైట్స్ కవర్ టు టేక్ ఏ స్టాక్ ఆఫ్ టు ఎస్సెస్ అండ్ అవాల్యువేట్ బిఫోర్ టేకింగ్ ఏ డెసిషన్ ఒక డెసిషన్ని తీసుకోకముందే అది తీసుకున్న తర్వాత జరగబోయేటువంటి కాన్సిక్వెన్సెస్ ఏంది అని ముందే మనం కనుక గ్రహించగలడాన్ని టు టేక్ ఏ స్టాక్ ఆఫ్ అంటారు ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ టు బి అన్కంఫర్టబుల్ ఫిష్ ఫిష్ అనేది కేవలం వాటర్లోనే ఉంటుంది వాటర్ బయటకు వస్తే అది చనిపోతుంది సో ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అంటే అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ లేదా అన్కంఫర్టబుల్ పొజిషన్ని ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అంటారు పీస్ ఆఫ్ కేక్ అంటే చాలా ఈజీ పీస్ ఆఫ్ కేక్ అన్న బెడ్ ఆఫ్ రోజెస్ అన్న చాలా ఈజీ లేదా చాలా సుఖమైన సుఖమయమైనటువంటి దారి అని అర్థం బ్రింగ్ టు వన్స్ నీస్ టు ఫోర్స్ టు సబ్మిట్ మోకాళ్ళ మీదకి తీసుకురావడం అంటే వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళ ఆ పనిని వాళ్ళ చేత మనం చేయించడం ఫోర్స్ చేసి వాళ్ళని సబ్మిట్ చేసుకోవడం ఫోర్స్ చేసి బ్రింగ్ టు వన్స్ నీస్ అంటే వాళ్ళని మోకాల మీదకి తీసుకురావడం అంటే టు ఫోర్స్ టు సబ్మిట్ వాళ్ళని సబ్మిట్ అవ్వమని ఫోర్స్ చేయడం కూల్ యాజ్ కుకుంబర్ కూల్ యాజ్ కుకుంబర్ టు బీ కామ్ సైలెంట్గా ఉండడం ఫైట్ ఆఫ్ టు అవాయిడ్ ఎన్కౌంటరింగ్ అవాయిడ్ చేయడం ఎవరినైనా టు స్ట్రైన్ ఎవరీ ఉన్నారు అంటే టు పుట్ మ్యాక్సిమం ఎఫోర్ట్ ఎంత ఎఫోర్ట్ పెట్టగలిగితే అంత పెట్టడానికి ప్రతి నరువు స్ట్రైన్ చేస్తాము అని అంటారు లెడ్ ద గ్రీ లెడ్ ద గ్రాస్ గ్రో అండర్ వన్స్ ఫీట్ టు రిమై టు రిమైన్ ఐడల్ అంటే అట్లా ఏమి చేయకుండా ఏమీ స్పందించకుండా అలాగే కూర్చొని ఉండడం లేజీగా ఉండడం టు లెడ్ ద గ్రాస్ గ్రో అండర్ వన్స్ ఫీట్ అంటే అలాగే ఉండడం ఐడల్గా ఉండడం అనమాట గివ్ ఇట్ ఏ అంటే జరిగేది జరగను అన్నట్టుగా గివ్ ఇట్ ఏ షార్ట్ ట్రై సంథింగ్ గివ్ ఇట్ ఏ షార్ట్ అంటే దేన్నైనా ప్రయత్నించడం టు పుట్ యువర్ ఫుడ్ డౌన్ రెఫ్యూజ్ వెరీ ఫ్రెండ్లీ టు డూ సంథింగ్ అంటే కాళ్ళు కింద పెట్టకుండా కూర్చొనే ఉన్నారనుకోండి ఏదన్నా ఎవరైనా పని చెయ్యి అని చెప్పి ఇంట్లో వాళ్ళు చెప్తున్నా చేయట్లేదు అంటే టు పుట్ యువర్ ఫుడ్ డౌన్ పని చేయమన్నా కానీ చేయకుండా రెఫ్యూజ్ చేయడం అనమాట నేను ఈ పని చేయను అని గట్టిగా ఫ్రిమ్గా రెఫ్యూజ్ చేయడానికి పుట్ యువర్ ఫుడ్ డౌన్ అంటారు లీవ్ నో స్టోన్ అంటే అంటే ప్రతి ప్రతి రాయి వేసేయడం అంటే ఏది వదలకుండా చేయడం అనమాట అంటే ఈ పని నాకు ఇది కావాలి అని మీరు అనుకున్నప్పుడు ప్రతి ఒక్క దీనికి ఏదైతే ప్రతి ఒక్క ఫ్యాక్టర్ ఏదైతే మనకి కలిసి వస్తుందనుకుంటామో ప్రతి దాన్ని ట్రై చేయడాన్ని లీవ్ నో స్టోన్ అంటే ఏ హార్డ్ టు క్రాక్ ఏ డిఫికల్ట్ ప్రాబ్లమ్ కష్టమైన పనిని కష్టమైన సమస్యని ఏ హార్డ్ నెట్కు రాకంటారు కాకండ్ బుల్ స్టోరీ అంటే కాకమ్మ కథ అని అన్బిలీవబుల్ టేల్ అబద్ధం అన్నమాట ఏ మ్యాన్ ఆఫ్ స్పిరిట్ ఎ వెరీ కరేజియస్ మ్యాన్ ఏ మ్యాన్ ఆఫ్ స్పిరిట్ స్పిరిట్ అంటేనే ధైర్యవంతుడు ఎ మ్యాన్ ఆఫ్ స్పిరిట్ అంటే బాగా ధైర్యవంతుడు ఫూల్స్ పారడైజ్ అంటే డిసెప్టివ్ హ్యాపీనెస్ అంటే అనవసరంగా ఊహించుకుంటుంటాం అది జరగదు ఇది జరిగితే బాగుంటుంది అని చెప్పి అనవసరమైనటువంటి ఊహ ఫూల్స్ ప్యారడైజ్ అంటే అది జరగదనమాట పిచ్చివాళ్ళు లేదా ఫూల్స్ యొక్క హెవెన్ అంటే స్వర్గం అంటారు స్వర్గం అంటే డిసెప్టివ్ హ్యాపీనెస్ డిసెప్టివ్ అనమాట ఇది జరగదు ఈ హ్యాపీనెస్ అనేది ఎప్పటికీ రాదు కానీ ఇది వచ్చినట్టుగా ఊహించుకుంటూ ఉంటారు టు బీట్ అబౌట్ ద బుష్ అంటే టు అవాయిడ్ కమింగ్ టు ద పాయింట్ అసలు పాయింట్కి రాకుండా ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చెప్పకుండా తిప్పి 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 మాట్లాడుతుంటారు దాని గురించి కాకుండా ఏదో ఇంకా ఇంకా ఏదైనా మాట్లాడుతూ ఉండడం టు అవాయిడ్ కమింగ్ టు ద పాయింట్ అని బీట్ అబౌట్ ద బుష్ అంటే టు అవాయిడ్ కమింగ్ టు ద పాయింట్ అనొచ్చు లేదా రౌండింగ్ అబౌట్ సంథింగ్ అని అన్నీ ఇచ్చినా కానీ మరి అదే చూస్ చేసుకోవాలి టు టేక్ హార్ట్ అంటే టు టేక్ టు హార్ట్ యాక్చువల్గా టు గెయిన్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ని గెయిన్ చేయడాన్ని టు టేక్ హార్ట్ అంటారు కట్టింగ్ కార్నర్స్ సేవింగ్ మనీ మనీని సేవ్ చేయడం దాచిపెట్టుకోవడానికి కట్టింగ్ కార్నర్స్ అంటారు బ్లెస్సింగ్ ఇన్ డిస్గర్స్ బ్లెస్సింగ్ ఇన్ డిస్గర్స్ అంటే అది చూడడానికి నీకు చెడులాగా అనిపిస్తుంది మంచి ఎప్పుడు చెడుగానే ఉంటుంది అన్నట్లుగా చూడడానికి నీకు చెడుగానే అనిపిస్తుంది కానీ అది ఒక బ్లెస్సింగ్ ఏ హిడన్ ఫేవర్ దానిలో నీకు మేల్ మంచి ఉంటుంది బట్ అది నీకు ఫస్ట్ అయితే చూడడానికి చెడులాగా అనిపిస్తుంది దాన్ని బ్లెస్సింగ్ ఇన్ డిస్గజ్ అంటారు టు జంప్ ఆన్ ద బ్యాండ్ వ్యాగన్ అంటే టు ఫాలో పాపులర్ ట్రెండ్ ఇప్పుడు ఏదైతే ట్రెండ్ మనకి జరుగుతూ ఉందో ఆ పాత్రలోనే ఆధార్లోనే వెళ్ళడం అనమాట అంటే సక్సెస్ రావడానికి అది చాలా ఈజీ కాబట్టి ఆల్రెడీ చాలామంది ట్రై చేసి ఉన్నారు కాబట్టి ఆ పాత్రలో వెళ్తే ఈజీగా సక్సెస్ వస్తుంది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు అదే ట్రెండ్ని ఫాలో అవుతుంటారు కాబట్టి టు జంప్ ఆన్ ద బ్యాండ్ వ్యాగన్ అంటే టు ఫాలో పాపులర్ ట్రెండ్ అప్పుడు ట్రెండ్లో ఏదైతే ఉంటుందో దాన్ని ఫాలో అవ్వడం టు పే త్రూ ద నోస్ టు పే ఎక్సెసివ్లీ ఏదైనా వస్తువుకి ఎంతైతే పెట్టచ్చు అంతకన్నా ఎక్కువ పెడితే టు పే థ్రూ ద నోస్ అంటారు ఎక్కువ పెట్టి కొనడం ఇనే నట్ ఇనే బ్రీఫ్ ఇనే నట్షల్ అంటే ఇనే బ్రీఫ్ కన్సైజ్ పెద్దదిగా ఏదన్నా ఒక పెద్ద పారాగ్రాఫ్ని చిన్నదిగా చెప్పడం చెప్పిన దాన్ని నేను నట్షెల్ అని అంటారు టు కీప్ అండ్ ఐన్ ఒక దాని మీద దృష్టి పెట్టి ఉంచడం అంటే జాగ్రత్తగా ఉండడం టు బీ కాషియస్ ఏ స్నేక్ ఇన్ ద గ్రాస్ అంటే హిడన్ ఎనిమీ మనం ఊహించినటువంటి శత్రువు ఊహించని శత్రువు పీస్ ఆఫ్ కేక్ సంథింగ్ వెరీ ఈజీ మ్యాన్ ఆఫ్ స్ట్రా అంటే ఏ మ్యాన్ ఆఫ్ స్పిరిట్ అంటే కరేజియస్ పర్సన్ ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రా అంటే యూజ్లెస్ పర్సన్ వేస్ట్ అతను ఉపయోగం లేదు అతని వల్ల హిట్ ఏ బ్యాడ్ ప్యాచ్ ఎక్స్పీరియన్స్డ్ డిఫికల్టీ హిట్ ఏ బ్యాడ్ ప్యాచ్ అంటే కష్టాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం ఒక ప్రాబ్లమ్ని బైట్ ఆఫ్ మోర్ దాన్ ఇది ఆల్రెడీ వచ్చింది వన్ కెన్ చూ అండర్ ద గన్ టు బి అండర్ ప్లెజర్ అంటే బైట్ ఆఫ్ మోర్ దాన్ వన్ కెన్ చూ అనేది ఒక షిఫ్ట్లో ఆల్రెడీ వచ్చింది అదే టూ థౌజండ్ ఎయిటీన్లోనే ఇంకో షిఫ్ట్లో కూడా వచ్చింది కాబట్టి ఇంకోసారి పెట్టడం జరిగింది ఇక్కడ స్టామ్ అనే టీకప్ కప్లో వచ్చినటువంటి తుఫాను అంటే ఏముండదు చిన్న విషయానికి పెద్దదిగా చేయడం దాన్ని పెద్దదిగా చేసే చిన్న ప్రాబ్లం అయ్యేది కాకపోతే దాన్ని పెద్దదిగా చూడడం టు బర్న్ ఆల్ బ్రిడ్జెస్ టు డెస్ట్రాయ్ ఆల్ రిలేషన్స్ బ్రిడ్జ్ అంటే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి కలిపేది అంటే రిలేషన్ కదా టు డెస్ట్రాయ్ ఆల్ రిలేషన్స్ బ్రిడ్జ్ని బర్న్ చేయడం అంటే అన్ని సంబంధాలు తెంపుకోవడం రిపీటెడ్ది టు జంప్ ఆన్ ద బ్యాండ్ వ్యాగాన్ టు పే త్రూ ద నోస్ టు పే రిలక్టెంట్లీ ఇష్టం లేకుండా ఇవ్వడం లేదా ఎక్కువ పే చేయడం రెండు టు బి అండర్ వెదర్ అంటే టు నాట్ ఫీల్ వెల్ సిక్ సిక్ అవ్వడం ఆరోగ్యం బాగాలేకపోవడాన్ని కూడా టు బి అండర్ వెదర్ అంటారు లేదా ఏదైనా మోటివేషన్ లేకుండా లోగా ఉన్నా కానీ టు బి అండర్ వెదర్ అంటారు లైక్ ఏ కేక్ వాక్ ఎక్స్ట్రీమ్లీ ఈజీ ఏ పీస్ ఆఫ్ కేక్ అన్నా లైక్ ఏ కేక్ వాక్ అన్న చాలా ఈజీ అని ఎట్ వన్స్ విట్స్ ఎండ్ నాట్ నోయింగ్ వాట్ టు డూ ఎంతవరకు అయితే మనం చేయగలమో అంతవరకు అయిపోయిన తర్వాత ఏమంటారంటే ఎట్ వన్స్ విట్స్ ఎండ్ వాళ్ళ వాళ్ళ విట్ వాళ్ళు ఎంతవరకు అయితే చేయగలరో అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత ఏం చేయాలనేది ఎవరికి తెలీదు ఎట్ వన్స్ విట్స్ ఎండ్ అంటే నాట్ నోయింగ్ వాట్ టు డూ హేల్ అండ్ హార్టీ అంటే హెల్దీగా ఉండడాన్ని ఆరోగ్యంగా ఉండడాన్ని హేల్ అండ్ హార్టీ అంటారు ఈనే హార్మోనీ విత్ హార్మోనీ అంటేనే అగ్రిమెంట్ ఒకరితో ఈనే హార్మోనీ విత్ అంటే ఒప్పందంగా ఒప్పందంగా ఉండడం ఒప్పుకోవడం దేనికైనా బోన్ ఆఫ్ కంటెన్షన్ అంటే ఏంది కంటెన్షన్ అంటే గొడవ ఏ గొడవకు కారణమైనది ఏంటి అంటే ఏ సబ్జెక్ట్ ఆఫ్ డిస్ప్యూట్ అసలు ఈ గొడవకి కారణమైనటువంటి ఇష్యూ ఏంటి అనేది బోన్ ఆఫ్ కంటెన్షన్ ఎట్ డాగర్స్ డ్రాన్ అంటే బీయింగ్ హాస్టైల్ బిట్టర్ ఏమిటి అంటే బాగా శత్రుత్వంగా ఉండడాన్ని ఎట్ డాగర్స్ డ్రాన్ అంటాం వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే తెలుగులో కూడా అంటుంటారు కదా పౌర్ణమికి ఒకసారి అమావాస్యకు ఒకసారి అని అంటే ఎప్పుడో ఒకసారి ఎప్పుడు చేయరు వాళ్ళ పని పౌర్ణమికి ఒకసారి నువ్వు చేస్తావు ఇలా అని అలా అనమాట ద డ్రాప్ ఆఫ్ హ్యాట్ అంటే ఇన్స్టెంట్గా ఒక హ్యాట్ తల మీద నుంచి కింద పడిపోయింది పడిపోయినంత సమయంలో అంటే చాలా తక్కువ సమయంలో ఇన్స్టెంట్ ఎంబడే అనమాట స్పిల్ ద బీన్స్ అంటే రివీల్ ద సీక్రెట్ లేదా టు లీక్ ద సీక్రెట్ ఏదైతే రహస్యం ఉందో దాన్ని లీక్ చేయడాన్ని స్పిల్ ద బీన్స్ అంటారు టు సి ఐ అంటే ఒక దానికి ఒప్పుకోవడం టు అగ్రీ విత్ ఒక దానికి విత్ సంథింగ్ అయినా టు అగ్రీ విత్ సంవన్ ఒక ఒక అభిప్రాయానికి ఒప్పుకోవడాన్ని కానీ టు సి ఐ అంటారు టు హ్యావ్ ద గిఫ్ట్ ఆఫ్ గ్యాబ్ అంటే టు బి ఎల్లోక్వెంట్ ఎల్లోక్వెంట్ అంటే బాగా మాట్లాడగలగడం అన్నమాట బాగా మాట్లాడగలగడాన్ని టు ద టు గిఫ్ట్ ఆఫ్ గ్యాబ్ అంటారు టు హ్యావ్ ద గిఫ్ట్ ఆఫ్ గ్యాబ్ అంటారు రెడ్ లెటర్ డే అంటే ఏ మెమరబుల్ డే మోస్ట్ సిగ్నిఫికెంట్ డే బా ఇంపార్టెంట్ మంచి గుర్తుండేటువంటి రోజు లేదా చాలా ముఖ్యమైన రోజుని మెమరబుల్ డేని రెడ్ లెటర్ డే అంటారు టు హంబుల్ పై అంటే టు యాక్సెప్ట్ ఎవర నీ తప్పు ఒప్పుకోవడం లేదా అపోలసీజ్ అనమాట నువ్వు తప్పు ఒప్పుకొని అపోజీ చెప్పడాన్ని క్షమాపణ చెప్పడాన్ని టు హంబుల్ పై అంటారు హంబుల్గా అంటేనే ఎటువంటి గర్వం లేకుండా తప్పు ఒప్పుకోవడాన్ని టు ఇటే హంబుల్పై అంటారు గర్వం లేకపోవడం హంబుల్ టు కీప్ సమ్ వన్ ఎట్ ఆర్మ్స్ లెంత్ ఒక చెయ్యి అంత దూరంలో ఉంచడం ఇంకొకళ్ళని అంటే టు అవాయిడ్ సమ్ వన్ దూరం మెయింటైన్ చేయడం అంటే వాళ్ళని అవాయిడ్ చేయడం టు బీ ఎట్ హోమ్ అంటే టు బీ ఎట్ ఈజ్ టు మెజర్ స్వాట్స్ టు మెజర్ స్వాట్స్ అంటే కత్తులు దూసుకోవడం అంటారు టు పుష్ అన్ అపోనెంట్ అపోనెంట్ని పుష్ చేయడం అవుట్ ఆఫ్ ఆర్డర్ ఏదన్నా ఒక ఒక ఫోన్ కానీ ఒక ఏదన్నా మెషిన్ ఏదన్నా మెషిన్ కానీ అవుట్ ఆఫ్ ఆర్డర్లో ఉంది అంటే అది ఇప్పుడు పనిచేయడం చేయడం లేదు ఫ్యాన్ ఫ్యాన్ కానీ ఏదైనా నాట్ ఇన్ వర్కింగ్ కండిషన్ అవుట్ ఆఫ్ ఆర్డర్ ఆర్డర్లో ఉంది అంటే చేస్తూ ఉందని అవుట్ ఆఫ్ ఆర్డర్ అంటే అది పనిచేయడం లేదు అని ద గ్రాసి గ్రీనర్ ఆన్ ద అదర్ సైడ్ అంటే గడ్డి ఏ ఏ పక్క నుంచి చూసినా కానీ గ్రీన్గానే కనిపించాలి ఆకుపచ్చగానే అంటే థింగ్స్ అపియర్ బెటర్ ఫర్ అదర్స్ అంటే మనకి ఒక రకంగా అనిపిస్తుంది ఇంకొకరికి ఇంకొక ఇంకొక రకంగా అనిపిస్తుంది అంటే ఇతరులకి ఈ ఇప్పుడు ఏదైతే లోపల ఇప్పుడు ఏదైతే ఒక విషయం ఉంటుందో దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చూస్తారు అండ్ ఇంకొకరికి ఇంకొక రకంగా అనిపిస్తుంది అనే ద ఈస్ గ్రీన్ ఆన్ ద అదర్ సైడ్ అని ఏ స్టోన్స్ త్రోన్ అవే అంటే ఇక్కడ నుంచి మనం ఒక రాసి రేస్తే ఎంత దూరంలో పడుతుంది చాలా దగ్గరలో పడుతుంది ఎట్ షార్ట్ ఎ డిస్టెన్స్ ఎట్ ఎ షార్ట్ డిస్టెన్స్ టు కట్ బోత్ ఎండ్స్ అంటే అంటే బోత్ ఎండ్స్ అంటే వాళ్ళకి అనుకూలంగా అలాగే ప్రతికూలం ప్రతికూలంగా అంటే రెండు సైడ్లు మాట్లాడడం అనమాట ఒకరికి ఫేవర్ గాను అలాగే వాళ్ళకి ఆపోజిట్ గాను ఆర్గ్యూ చేయడం టు ఆర్గ్యూ ఇన్ సపోర్ట్ ఆఫ్ బోత్ సైడ్స్ పుట్ సైడ్స్ కాదు ఇది బోత్ సైడ్స్ టు గెట్ అవే విత్ అంటే టు ఎస్కేప్ ఫ్రమ్ సంథింగ్ ఒక దాని నుంచి పారిపోవడాన్ని తప్పించుకోవడాన్ని టు గెట్ అవే విత్ అంటారు టు సెట్ ఆ సైడ్ టు సెట్ ఆ సైడ్ అంటే టు మూవ్ సైడ్ వేస్ పక్కకు తప్పుకోవడం టు మిస్ ద బోట్ ఇప్పుడు మనం ఒక ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వెళ్ళాలి అలాంటప్పుడు ఇదొక్క బోటే ఉంది ఈ బోట్ లేదు అంటే రేపు వరకు వెయిట్ చేయాలి అంటే మనం ఒకవేళ ఈ బోట్ని మిస్ చేసుకున్నాము అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే అవకాశాన్ని మనం వదులుకున్నాము అని అర్థం అంటే అలాగే ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను టు మిస్ అన్ ఆపర్చునిటీ టు మిస్ టు మిస్ ద బోట్ అంటే అవకాశాన్ని వదులుకోవడం హ్యావ్ సెవరల్ ఐరన్స్ ఇన్ ద ఫైర్ అంటే ఒకేసారి చాలా పనులు చాలా పడవల మీద కాలు పెట్టడం అలాంటి సామెత ఇది హ్యావింగ్ టూ మెనీ ఎంగేజ్మెంట్స్ ఎట్ ఎ టైం ఒకేసారి చాలా పనులు ఒప్పుకోవడం చాలా పనులు పెట్టుకోవడం మనమే ఒకసారి హ్యావ్ ఎస్ సెవరల్ ఐరన్స్ ఇన్ ద ఫైర్ ఇన్ హై స్పిరిట్స్ అంటే హై స్పిరిట్స్ అంటే బాగా బాగా మంచి ఎంజాయ్మెంట్లో ఉండడం ఫీల్ జాయ్ఫుల్ చాలా ఆనందంగా ఉండడం పాజిటివ్గా ఉండడం ఫీలింగ్ అండర్ ద వెదర్ ఇది ఆల్రెడీ రిపీటెడ్ టు నాట్ ఫీల్ వెల్ వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ రిపీటెడ్ ఇన్ ఫ్రీక్వెంట్లీ రేర్ ఎప్పుడో ఒకసారి ఇన్ ద గుడ్ బుక్ అంటే ఒకళ్ళకి ఫేవర్గా ఉండడాన్ని ఇన్ ద గుడ్ బుక్ అంటారు టు సౌండ్ రెడ్ అలర్ట్ రెడ్ అలర్ట్ అంటే టు రైజన్ అలామ్ అంటే ఇంకా హెచ్చరిక ఎదురు హెచ్చరిక అంటారు కదా అది టు లూజ్ వన్స్ టెంపర్ మనకి తుఫాన్లు అప్పుడు కూడా చెప్తారు కదా హెచ్చరిక హెచ్చరికిస్తారు ముందు దాన్ని టు లూజ్ వన్స్ టెంపర్ అంటే ఒకళ్ళ టెంపర్ని కోల్పోవడం అంటే వాళ్ళు కోపం తెచ్చుకోవడం టు బికమ్ యాంగ్రీ టు మైండ్ వన్స్ పీస్ అండ్ క్యూస్ అంటే టు మైండ్ వన్స్ పీస్ అండ్ క్యూస్ అంటే ఏంటంటే ఒకరు మాట్లాడే ముందు బాగా కేర్ఫుల్గా ఉండడం అన్నమాట ఏం మాట్లాడుతున్నాం అనేది వాళ్ళు ముందుగానే అంటే కరెక్ట్గా మాట్లాడుతున్నామా లేదా అని దృష్టిలో పెట్టుకొని మాట్లాడడాన్ని అలా ప్రవర్తించడాన్ని ఎదుటి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు మనం ఇలా చేస్తే అని ముందుగానే మనం దాన్ని మన మైండ్లో పెట్టుకొని మాట్లాడడాన్ని లేదా మనం బిహేవ్ చేయడాన్ని టు మైండ్ వన్స్ పీస్ అండ్ క్యూస్ అంటాం అండ్ అకౌంటెంట్ అండ్ అకౌంట్ విచ్ ఈజ్ ఇన్ ద రెడ్ దట్ విచ్ ఈజ్ ఓవర్ డ్రాన్ అంటే ఇప్పుడు బ్యాంక్లో కూడా ఒక ఒక అకౌంట్లో మనకి ఐదు వేలే ఉంది అంటే ఆరు వేలు విత్డ్రా చేయడానికి ట్రై చేస్తే ఓవర్ డ్రాన్ అనమాట ఎంతవరకు అయితే డ్రా చేయగలమో అంతకన్నా ఎక్కువ అంటే అంతకన్నా ఎక్కువ డ్రా చేయడాన్ని అండ్ అప్పుడు అకౌంట్ రెడ్లోకి అప్పుడు రెడ్లోకి వెళ్తుంది అంటే అండ్ అకౌంట్ విచ్ ఈజ్ ఇన్ ద రెడ్ బ్లూ ఐడ్ బాయ్ అంటే బ్లూ ఐడ్ బాయ్ అంటే ఎవరికైనా ఒక ఫేవరెట్ బాయ్ అని అంటాం ఇష్టమైనటువంటి వ్యక్తి అని యాపిల్ ఆఫ్ ఐ అన్న అంతే అది కూడా ఒక ఇడియం సేమ్ మీనింగ్ ఫెయిర్ వెదర్ ఫ్రెండ్ ఫెయిర్ వెదర్ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ ఇన్ గుడ్ టైమ్స్ నీకు మంచి నీకు బాగా ఉన్నప్పుడు అన్నీ మంచి టైం నీకు నడుస్తున్నప్పుడు ఉండేటువంటి ఫ్రెండ్స్ని ఫెయిర్ వెదర్ ఫ్రెండ్ అంటాం టు బీ ఇన్ హాట్ వాటర్ అంటే టు బీ ఇన్ ట్రబుల్ కష్టంలో ఉండడం థ్యాంక్ యూ